అప్డేట్స్ చూద్దాం. తిరుమలలో అన్యమత ప్రచారం లేకుండా చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారిపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శ్రీవారి భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. ఇక తాను సంపాదన కోసం రాలేదని, నీతి నిజాయితీగా పనిచేస్తానని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. అంటూ ఒక ఎజెండా ఉంది, నా జోబిలోనే ఉంది ఆ ఎజెండా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏంటి లీగల్గా ఏమొస్తాయి అనేది ఉంది. మొట్టమొదటిసారిగా అన్యమత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలా చేయాలి, విఆర్ఎస్ ఇచ్చి పంపాలా లేకపోతే ఇంకేదైనా వేరే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్కి పంపాలా, అది గవర్నమెంట్తో మాట్లాడి నాది ఫస్ట్ ప్రయారిటీ. తిరుమలలో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ హిందూ అయి ఉండాలి, దానికోసమే నా ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నం ఉంటుంది. వ్యతిరేక ప్రచారం తిరుమల అంటే కొంతమంది గిట్టదు, ఎందుకో మరి తెలియదు. మరి వేరే టెంపుల్స్కి కానీ వేరే వాటికి కానీ జోలికి పోరు, తిరుమల అంటే ఒంటికాలి మీద వస్తారు. సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో నాకు తెలుసు. కరెక్ట్గా ఉంటే వార్త రాయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, తల వంచి యాక్సెప్ట్ చేస్తాను. తప్పుడు వార్తలు మాత్రం రాస్తే గతంలో కంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు తెలిసి ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఏం చేయాలి అనేది. తిరుమల అనే పవిత్రత ఏదైతే ఉందో దాన్ని మాత్రం పాడు చేయొద్దని ప్రతి ఒక్కరికి తల వంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సేవ చేయాలని వచ్చాను తప్ప మరే మాకేం రాజకీయ భవిష్యత్తులో అది చేయాలి ఇది చేయాలనేది ఏమాత్రం కాదు. ఎవరన్నా ఏమన్నా అనుకునే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాను. మేము నీతి నిజాయితీగా పనిచేయాలనుకుంటున్నాం. మాకు అక్కడ పోయి ఏదో చేయాలి ఏదో సంపాదించాలని కాదు. తిరుమలలో అక్కడ తాగే మంచినీళ్ళు కానీ టీ కానీ అంతా మా సొంత డబ్బులతోనే పెట్టుకుంటాం. తిరుమలకి ఒక్క రూపాయి భారం లేకుండా మా సొంత డబ్బులతో సేవ చేయాలనేది నా ఉద్దేశం. ఇది నా జీవితంలో ఇది ఒక కొత్త మలుపుగా భావిస్తున్నాను. నేను ప్రెస్టేజ్ కింద తీసుకుంటున్నాను తిరుమలలోని. ఎలా చేయాలి ఏంటనేది ఒక ఏడాదిగా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా. గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేశారు, అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్ధే లేదు, ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి, అక్కడ 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని డిస్కస్ చేశాను. ఆయన అన్నారు ఛార్జీ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జ్ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. గుడి వెనకాల 7 లక్షల టన్నులు డెబ్రీ వేస్టేజ్ మెటీరియల్ పడింది. ఆ 2 కొండల మధ్యన తీసుకెళ్ళి ఆ వేస్ట్ని పడేశారు, నేను చూశాను. అది అక్కడి నుంచి కూడా దుర్గంధం వస్తూ ఉంది. అవన్నీ ఎలా క్లీన్ చేయాలని కూడా నిన్న చంద్రబాబు నాయుడుతో డిస్కస్ చేశాను. ప్రమాణ స్వీకారం అయిన తర్వాతను వారం పోయిన తర్వాత దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది డిసైడ్ చేద్దాము అని ప్రతిదీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా బోర్డు మీటింగ్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. నా సొంత నిర్ణయం అంటూ ఏమీ ఉండదు. చూడాలి, కొంచెం డిస్కస్ చేయాలి. దాన్ని కన్సర్న్ ఆఫీసర్ని పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏంది పాత సిస్టమ్, ఎందుకు మానేశారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు, ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్నప్పుడు ఈ ట్యాంక్ కట్టేవాళ్ళు మొత్తం కింద. ఈ టైంకి రండి మీరు దర్శనానికి సాయంత్రం 6 నుంచి 7 లోపల ఇట్లా. అది మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దాం అనేది నా మనసులో గట్టిగా ఉంది. లేకపోతే 18 గంటలు 20 గంటలు 30 గంటలు చిన్నపిల్లల్ని తీసుకొని అక్కడ పడేస్తే కంపార్ట్మెంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నారు. గతంలో కనీసం పిల్లలకు పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు,
ఇప్పుడు ఈ ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి వాళ్ళకి వెళ్ళి పాలు అవన్నీ ఇస్తున్నారు. అది ఎంతవరకు సప్లై చేద్దాం అది కూడా ఆలోచన చేయాలి. హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నట్టు సిమ్స్ కానీ ఇంకొకటి ఉన్నది బాడ్ హాస్పిటల్ కానీ ఆయుర్వేదం కానీ దాని మీద ఒక కమిటీ వేసి కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టి ప్లస్ ఒక బోర్డు మెంబర్ని పెట్టి ఒక టీటీడీ ఎంప్లాయీని పెట్టి కమిటీ వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తెప్పిద్దామని. అదేంటి హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది, డాక్టర్స్ ఉన్నారా లేదా, నర్సులు ఉన్నారా లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా, అది ఎలా పనిచేస్తుంది, మెడిసిన్ దొరుకుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ అధ్యయనం చేసి మనకు 15-20 డేస్లో రిపోర్ట్ ఇస్తే దాన్ని మొత్తం బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ అక్కడ కూడా జేఓ గారు ఉన్నారు కానీ దాని మీద కూడా ఒక కమిటీ వేయాలనుకుంటున్నాం. ఆ కమిటీ వేస్తే వాళ్ళు పోయి అధ్యయనం చేస్తారు, లెక్చరర్స్ ఉన్నారా లేదా, ల్యాబ్లో ఉన్నాయా లేదా, ఫర్నిచర్ బాగుందా లేదా, టాయిలెట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ అధ్యయనం చేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని దాన్ని ఇమీడియట్గా అటెండ్ చేసి అవన్నీ బాగు చేయాలనుకుంటున్నాం. టీటీడీకి సంబంధించిన కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. తమిళనాడులో చాలామంది టెంపుల్స్కి దానం చేశారు. అసలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏమైనా కబ్జాకు గురైనాయా, ఏమైనా అమ్మేసుకున్నారా, దాని మీద కూడా ఒక హై లెవెల్ కమిటీ ఆనెస్ట్ ఆఫీసర్లు రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టి అధ్యయనం చేసి ఏమేమి కబ్జా అయినాయి అవన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ రికవర్ చేయడానికి, తర్వాత ఉన్న ప్రాపర్టీని ఎలా సేవ్ చేయాలి, అక్కడ లోకల్గా ఉన్న కలెక్టర్ ఆధ్వర్యంలో పెట్టి దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం.